సిటీ లైఫ్ స్టైల్. ఇదో స్వర్గసీమ. నిద్రపోని నగరంలో అర్ధరాత్రి దాటిన అంతులేని వినోదం, ఉల్లాసం. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన గాడిదల ఫామ్ స్కామ్ బాధితులు తెలుగు రాష్ట్రాల్లోనూ ఉన్నారు. పెద్ద మొత్తంలో డబ్బు కట్టి మోసపోయిన బాధితులంతా ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. గాడిదల ఫామ్ ఏర్పాటు చేస్తే కోట్లు గడించొచ్చని నమ్మించి మోసం చేశారు. ఒక్కొక్క రైతు 60 లక్షల నుంచి 90 లక్షల వరకు పెట్టుబడి పెట్టారు. కర్ణాటక, తమిళనాడుతో పాటు ఏపీ, తెలంగాణకు చెందిన 400 మంది బాధితులు ఉన్నారు. అధిక ఆదాయం అంటూ యూట్యూబ్లో ప్రచారం చేస్తూ మొదట లాభాలు వస్తాయని నమ్మించి ఆ తర్వాత నిలువున మోసం చేసినట్టు బాధితులు వాపోతున్నారు. పాలు తీసుకురా చేశారు. ఎందుకంటే ఆ 2023 జనవరి నుంచి ఏప్రిల్ వరకు 400 మంది ఫామ్ యజమానుల ద్వారా యూట్యూబ్ లో ఎంటర్టైన్మెంట్ చేసి ఆ సోనిక అనే అమ్మాయి చేత యూట్యూబ్ లో చెప్పించి ఇది నెలకి 10 లక్షలు సంపాదించవచ్చు అని అమాయకమైనటువంటి ఒక రైతులకి, ఫార్మర్లకి మోసగించి ఈ యొక్క ఉచ్చులో ఊబిలో దింపి ఎంతో మంది ప్రాణాలతో చెలగాటం ఆడుకుంటా ఉన్నారు. ఇప్పుడు మాకు ఆత్మహత్య చేసుకునే తప్ప ఏ దారి లేదండి. లోన్లు తెచ్చుకొని పెట్టాము, మా పిల్లలకి చదువులు కట్టలేకపోతున్నాము. మేము అసలు ఇంట్లో కనీసం ఒక పూట తినడానికి కూడా లేకుండా పరిస్థితి దిగజార్చాడండి. మేమై మేము వెళ్ళలేదండి. యూట్యూబ్ వాళ్ళు చేసిన ప్రచారం ద్వారా ఇంతమంది నడి రోడ్లోకి వచ్చాము. ఇంకొకటండి, ఆయన చెప్పిందే, ఆయన ఇప్పుడు ఏమంటున్నాడంటే మీరు ఆశపడి వచ్చారు అన్నట్టు చెప్తున్నాడు. మేమైతే గాడిదల పాలు విలువే కదా, కరోనా టైంలో మేము ఫారిన్ కి పంపిస్తాము. ఇది 10 సంవత్సరాల బిజినెస్. 10 లక్షలు ఇదే కొలతలతో మీరు వెయ్యాలి షెడ్డు, ఇదే పాలు, ఇదే గ్లౌజులు వేసుకొని పాలు పిండాలి అని చెప్పడం అన్ని నమ్మసత్యంగా పలిగాడండి. దాని విధంగా మేము మోసపోయాల్సి వచ్చిందండి. ఇంతమంది